రేపు అంటే సెప్టెంబర్ 17, 2022న ప్రధాని నరేంద్ర మోడీ తన 72వ బర్త్డేని జరుపుకుంటున్నారు. అయితే ఆయన ఆస్తుల విలువ ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించారు అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఆయనకున్న స్థిరాస్తులు చరాస్తులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. మోడీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్లోని మొహసానా జిల్లాలో వాద్నగర్లో జన్మించారు. ప్రధానమంత్రి అయిన సమయం నుంచి ఆయన తన పుట్టినరోజు సందర్భంగా దేశంలో సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఈసారి మోడీ తన జన్మదినాన్ని మధ్యప్రదేశ్కు వెళ్ళనున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేయనున్నారు. మన దేశంలో ఆఖరి చీత 1948లో చనిపోయింది. తర్వాత ఈ చీతాలు 1950 కాలంలో దేశంలో పూర్తిగా కనుమరుగైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు మోడీ వీటిని దేశంలోకి తీసుకొస్తున్నారు. అయితే మోడీ బర్త్డే సందర్భంగా ఆయన ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించారు అనేది హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలోనే టాప్ పవర్ఫుల్ లీడర్స్లో ఒకరైన మోడీ ఆస్తి విలువ తెలిస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. మోడీకి ప్రస్తుతం స్థిరాస్తులంటూ ఏమీ లేవు. కొంతకాలం క్రితం సొంత రాష్ట్రమైన గుజరాత్లోని రెసిడెన్షియల్ ప్లాట్లో ఒకగానొక్క తన ల్యాండ్ వాటాను విరాళంగా అందించారు. దాంతో ఇప్పుడు మోడీకి ఎలాంటి స్థిరాస్తి అనేది లేదు. ఆయన ఇక చరాస్తులను చూసుకుంటే దగ్గర దగ్గరగా 2,23,00,000 పైగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. గత నెలలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు 26 లక్షలు పెరిగాయి. అంటే మార్చి 2021 చివరి నాటికి 1,97,68,888గా ఆయన సంపద మార్చి 31, 2022 నాటికి 2,23,82,504కు పెరిగింది. మోడీ తనకు ప్రస్తుతం ఎలాంటి స్థిరాస్తి లేదనే చెబుతూ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సెక్షన్లో నిల్లని పేర్కొన్నారు. మోడీ స్థిరాస్తి సర్వే నంబర్ 401/A అనేది 3 ఇతర జాయింట్ ఓనర్లతో కలిసి ఉండేది. వీరందరికీ ఆ ప్రాపర్టీలో 25% సమాన వాటా ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీ తన వాటాను మోడీ డొనేట్ చేశారు. ఈ స్థిరాస్తికి మార్కెట్ విలువ 1.1 కోట్లుగా ఉంది. సో 2002లో ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నట్లు మోడీ గతంలో ప్రకటించారు. ఓ రీసెంట్ మోబుల్ ప్రాపర్టీ విశ్లేషణ ప్రకారం మోడీ హ్యాండ్ ఇన్ క్యాష్ 36,900 నుంచి 35,250కి తగ్గింది. సో మోడీ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లో 8.9 లక్షలు పెట్టుబడి పెట్టారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో 150,957 ప్రీమియం డిపాజిట్ చేశారు. ఈ ఎల్ఎన్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలో ఆయనకు ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. వీటిని 2012లో 20,000కు మోడీ కొనుగోలు చేశారని సమాచారం. మోడీ తనకు 148,000 రూపాయల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయని డిక్లేర్ చేశారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ లీడర్, భారత అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశ ప్రధాని యొక్క ఆస్తి వివరాలు.